అందరికీ నమస్కారములు. ఈరోజు భగవద్గీతలోని 11వ అధ్యాయమైనటువంటి విశ్వరూప దర్శన యోగం నందలి 39వ శ్లోకం మనం ఈరోజు వీడియోలో చెప్పుకుందామండి. 39వ శ్లోకం. వాయుర్వమోగ్నిర్వరుణ శశాంక వాయుర్యమోగ్నిర్వరుణ శశాంక ప్రజాపతిస్త్వం ప్రపితామహస్య ప్రజాపతిస్త్వం ప్రపితామహస్య నమో నమస్తేస్తు సహస్రకృత్వా నమో నమస్తేస్తు సహస్రకృత్వా పునస్య భూయోపి నమో నమస్తే పునస్య భూయోపి నమో నమస్తే. నీవు వాయుః వాయుదేవుడవు, యమః యముడవు, అగ్నిః అగ్నిదేవుడవు, వరుణః వరుణదేవుడవు, శశాంకః చంద్రుడవు, ప్రజాపతిః ప్రజాపతి అయిన బ్రహ్మవు, ప్రపితామహః మరి ఆ బ్రహ్మకు జనకుడవు చ మరియు తే నీకు సహస్రకృత్వః నమః నమః వేల కొలది నమస్కారం అస్తు అగుగాక తే నీకు భూయః అపి పునః మరలా కూడా ఇక్ చ మరియు నమః నమః నమస్కారములు. మరి ఈ యొక్క శ్లోకంలో అర్జునుడు విశ్వరూప దర్శనాన్ని దర్శించిన తర్వాత మరి శ్రీకృష్ణ పరమాత్మతో నీవే వాయుదేవుడు కృష్ణ, యముడవు కూడా నీవే, అగ్నిదేవుడవు కూడా నీవే, వరుణుడవు నీవు, చంద్రుడవు నీవే, ప్రజాపతి అయిన బ్రహ్మము కూడా నీవే, మరి ఆ బ్రహ్మకు జనకుడువు కూడా నీవే, మరి సర్వం నీవే. అటువంటి నీకు వేల కొలది నమస్కారములు, మరలా నమస్కారములు, ఇంకను కూడా నమస్కారములు అంటూ పరమభక్తితో అర్జునుడు ఆయన యొక్క భక్తి తాత్పర్యమును చక్కగా మరి ఆ భగవత్ స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మతో ఆయన గొప్పదనం గురించి చెప్పుచున్నటువంటి సందర్భంలోనిది ఈ శ్లోకము. జై శ్రీకృష్ణ.